నమస్కారం మేరీ గారు. నమస్తే నాగరాజ్ గారు. లాస్ట్ టైం సబ్కాన్షియస్ మైండ్ త్రూ ఏ విధంగా మనీని అట్రాక్ట్ చేయాలని చెప్పేసి అన్నారు కదా, సో ఆ ప్రాసెస్లోనే ఇంకొకటి చూద్దామండి. క్వాంటమ్ థియరీ ప్రకారం కనుక మనం మాట్లాడుకోవాలనుకుంటే మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు? చాలామంది మాట్లాడుతూ ఉంటారంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనీ మన దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది అని. ఇది ఎలా అంటే ఎలా తీసుకోవాలి, అండ్ క్వాంటమ్ థియరీ ప్రకారం కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే మనీని ఏ విధంగా అట్రాక్ట్ చేయొచ్చు అంటారు? ఓకే నాగరాజ్ గారు, యాక్చువల్గా యూనివర్స్లో మనం అసలు యూనివర్స్ ఎలా వర్క్ చేస్తుందో అనేది మనకు ఫస్ట్ తెలియాలి. క్వాంటమ్ థియరీ అనేది కూడా యూనివర్స్లో ఒక పార్ట్. అయితే యూనివర్స్ వైబ్రేషన్, ఎనర్జీ అండ్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవి వర్క్ చేస్తుంది. ఒక మనిషి కానీ, వస్తువులు కానీ, ఏవైనా కానీ ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టే మనం ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ మ్యాచ్ అవుతామో, ఆ వస్తువులు మన జీవితంలో రావడం కానీ, ఆ థింగ్స్ అనేవి మన జీవితంలోకి రావడం కానీ జరుగుతుంది అన్నమాట. సో క్వాంటమ్ థియరీ ప్రకారం ఇప్పుడు న్యూక్లియస్ అంటే ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఇవన్నీ కూడా ఎలా అయితే ఒక ఎనర్జీ, ఒక అణువుగా మారుతాయో, సేమ్ అలాగే మనకి లా ఆఫ్ అట్రాక్షన్లో మన కంటికి కనిపించిన పవర్ కాబట్టి మన సంకల్ప బలము, మన కోరిక, దాంతోపాటు మన భావాలు, మన ఎమోషన్స్ మొత్తం అన్నీ కూడా, మన ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా, మన భావోద్వేగాలు అన్నీ కలిపితేనే ఒక కనెక్షన్ అనేది క్రియేట్ అవ్వి యూనివర్స్లోకి ఫ్రీక్వెన్సీ వెళ్తుంది. చాలామంది జస్ట్ థాట్ చేస్తూ ఉంటారు, ఫ్రీక్వెన్సీస్ వెళ్తూ ఉంటాయి, కానీ ఇది నాకు కావాలి అని థాట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అవుతుందో లేదో అని భయపడుతూ థాట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలా థాట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ ఎనర్జీ అనేది వెళ్ళదు అన్నమాట బయటికి. ఎప్పుడైతే మనం కరెక్ట్ ఎనర్జీని పంపిస్తామో, ఒక ఫ్రీక్వెన్సీని మనం హై ఎనర్జీతో పంపిస్తామో, సంకల్ప బలం అనే దాన్ని యాడ్ చేసి మన కోరికని ఖచ్చితంగా ఇది నా లైఫ్లో జరగాలి అని కోరుకుంటూ పంపిస్తామో, అప్పుడు అసలైన ఎనర్జీ అనేది క్వాంటమ్ థియరీ ప్రకారం యాడ్ అవుతుంది యూనివర్స్లో. సో అలాగే అట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది కొన్ని సోర్సెస్ ద్వారా మనీని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, లైక్ బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, డిఫరెంట్గా. ఏ సోర్సెస్ లేని వాళ్ళు, హౌస్ వైఫ్స్ కూడా, లేదు అంటే ఇంకా అసలు సోర్సెస్ లేని వాళ్ళు, ఏ వర్క్ చేయని వాళ్ళకు కూడా మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుంది ఈ సంకల్ప బలం, ఈ థియరీ ప్రకారమే. అయితే దీన్ని తెలియక చాలామంది ఏమనుకుంటారంటే, అంటే ఏ వర్క్ చేయకుండా సోమరితనంగా ఉంటే ఎలా వస్తాయి మనీ, సో ఇలా అనుకుంటారు. కానీ మనం ఎప్పుడైనా కానీ ఒక ఫోకస్ని, ఒక ఎనర్జీని పంపిస్తే ఆటోమేటిక్గా అట్రాక్షన్ అనేది జరిగే విధంగా మన వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది. మన ఆలోచనల యొక్క పవర్ అనేది పెరిగి ఆ వైబ్రేషన్ మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి మనీకి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలోకి మనీ అట్రాక్ట్ చేయబడతాయి. జరిగిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ లేవు, ఏ సోర్సెస్ లేకుండా ఉన్నారనుకోండి, మనీ మీద అదే పనిగా ఫోకస్ చేసి ఎఫర్మేషన్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ ఆలోచనల యొక్క ఎనర్జీ అంతా మనీ మీదకే వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక అవకాశం రావడము, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టమని చెప్పి అడగడము, లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ లేకుండానే ఐడియా ఇస్తే చాలు మనీ ఇస్తామని రావడము, తెలియకుండానే ఇలాంటి కనెక్షన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అది కూడా ఎలా అంటే సంకల్ప బలం ఉండాలి, నా జీవితంలో మనీ ఉంటుంది అని, దాంతోపాటు బలమైన కోరిక, ఎమోషన్స్ కంపల్సరీ ఉండాలి నాగరాజ్ గారు. ఇది మిస్ అవ్వి కోరిక ఉంది అనుకుంటారు, నేను చాలాసార్లు చేస్తున్నాను ఎఫర్మేషన్స్ అంటారు, కానీ నిజమైన ఎమోషన్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే మనం దాన్ని నమ్మినప్పుడు. నమ్మినప్పుడు ఆటోమేటిక్గా వచ్చే ఎమోషన్సే మనకి ఎనర్జీని పంపిస్తాయి, మన థాట్స్ రూపంలో యూనివర్స్లోకి ఎనర్జీ వెళ్తుంది. హౌస్ వైఫ్స్ కూడా ఇప్పుడు చాలా మనీ అట్రాక్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది ఎలా పాసిబుల్ అయిందంటే ఫస్ట్ వాళ్ళు ఎనర్జీని ఇస్తూ వెళ్ళారు, ఇస్తూ వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అట్రాక్షన్ జరిగి ఇప్పుడు అవకాశాలు రావడము, లేదు అంటే వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఆపర్చునిటీస్, గిఫ్ట్స్ రూపంలో కూడా చాలామంది రిసీవ్ చేసుకుంటారు నాగరాజ్ గారు. తెలియకుండానే మనం ఈ సోర్సు అని డిసైడ్ చేయలేము, ఏ సోర్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు, మన ఆలోచన. సో అందుకని మనం ముందు చూడడం, దాని భవిష్యత్తు ఎలా ఉంది అంటే ఎవరు చెప్పలేరు కదా. ఎందుకని అంటే మనం అనుకుంటే ఒకటి ఉంటుంది, జరిగే టైంలో వేరేలాగా మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా కనెక్షన్స్ ద్వారానే జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ మనీ అట్రాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ ఆపేసి, ఎలా అనే దాన్ని వదిలేసి, నమ్మకంతో ఎవరైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారో, మనీ మీద ఫోకస్ చేస్తారో, వాళ్ళ ఎనర్జీ ఆ మనీ మీద ఫ్లో అవ్వగానే, ఇప్పుడు ఒక 10 crores అనుకున్నారనుకోండి, వాళ్ళ కనెక్షన్ అలాగే ఉంటుంది, వాళ్ళ సంకల్ప బలంతో పాటు వాళ్ళ ఎమోషన్స్ కూడా దాని మీద ఫోకస్ చేస్తారు అన్నమాట. ఆటోమేటిక్గా అది అవకాశాల రూపంలో కానీ, లేదంటే వేరే రూపాల్లో కానీ, సోర్సెస్ ఉన్న వాళ్ళకైతే సోర్సెస్ రూపంలో వస్తాయి, సోర్సెస్ లేని వాళ్ళకి క్రియేట్ అవుతాయి. అది ఎలాగనేది వచ్చిన తర్వాత తెలుస్తుంది, ఓకే ఇలా జరిగింది మనకి అని. అంతకుముందు మాత్రం మనీ ఫోకస్ అనేది మన మైండ్తో చేసేస్తూ ఉండాలి.
సో దీన్ని మనం ఆపకుండా నమ్మకంతో చేస్తేనే ఈ ఎమోషన్స్ సంకల్ప బలం అనేది పాసిబుల్ అవుతుంది. ఒక క్వాంటమ్ థియరీ కూడా ఇలాగే పనిచేస్తుంది అన్నమాట. ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ కలిపితేనే క్వాంటమ్ థియరీ. సో సేమ్ అలాగే మనకి ఈ ఫార్ములాని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే ఈ ఫార్ములాని ఫాలో అవుతారో ఆటోమేటిక్గా మనం ఏం చేయకపోయినా ఒక నమ్మకంతో ఫోకస్ చేస్తాం, ఆ ఎనర్జీని రిసీవ్ చేసుకుని మనీ అట్రాక్షన్ అనేది జరుగుతుంది లైఫ్లో. చాలా బాగా చెప్పారండి థియరీని. అయితే ఇందులో మనీ మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలని అంటే మన ఎమోషన్ని కరెక్ట్గా మ్యాచ్ చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పేసి ఆ వైబ్రేషన్స్ ఫామ్ అవ్వాలి అని అంటే మేనిఫెస్టేషన్ ఏ విధంగా తీసుకోవాలంటారు? యాక్చువల్గా మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు చాలామందికి డౌట్స్ ఉంటాయి నాగరాజు గారు, ఎలా వస్తాయి అంటే ఎలా అంటున్నామంటే ఏ సోర్సెస్ లేవని మన మైండ్కి మనమే ముందు ఇన్పుట్ చేసేస్తున్నాము. సోర్సెస్ లేవు అని ఎప్పుడైతే మన మైండ్ డిసైడ్ అయిపోతుందో ఒక డోర్ క్లోజ్ చేస్తే ఎలా ఉంటుంది, అలా ఆపర్చునిటీస్ని అసలు కనెక్ట్ చేయదు. సో ఎలా అనే క్వశ్చన్ అనేది మనకి రాకుండా మనం ఎప్పుడైనా కానీ మనీని మేనిఫెస్ట్ చేసే ఆ క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులము, మనకు ఆ అర్హత ఉంది, ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులుగా జీవిస్తున్నారు, అలాంటి జీవితం నేను జీవించగలను అని ఎప్పుడైతే నమ్ముతారో సో ఆటోమేటిక్గా మనీ మీద ఫోకస్ అనేది చేయగలుగుతారు అన్నమాట. లేదు ఎదుటి వాళ్ళు కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనీకి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, సంథింగ్ ఇలాంటివి ఏవైనా చెప్పినప్పుడు మనీకి వ్యతిరేకంగా వాళ్ళు చెప్తే అవి విని ఇది నిజమే అని డిసైడ్ అయినప్పుడు కూడా ఆ మేనిఫెస్టేషన్ అనేది చేయలేరు, చేస్తున్నామని అనుకుంటారు. కానీ నిజానికి నిజంగా ఒక 1 అవర్ 2 అవర్స్ కాకుండా ఒక డే మొత్తంలో మనీకి పాజిటివ్ ఆలోచనలు ఎన్ని ఇస్తున్నాము, అసలు పాజిటివ్ కనెక్షన్లో ఉన్నామా లేదా, మనీని మనం ఎక్కడైనా తక్కువ చేసి మాట్లాడుతున్నామా లేదంటే ఒక గుడ్ కనెక్షన్లో ఉన్నామా, అసలు మనీని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు మన కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, మన వైబ్రేషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటే ఫస్ట్. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక 10 లాక్స్ అనుకోండి, 10 లాక్స్ వైబ్రేషన్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, 5 లాక్స్ వైబ్రేషన్ ఒక రేంజ్లో ఉంటుంది. 10 లాక్స్ మనం రీచ్ అవ్వాలంటే మన వైబ్రేషన్ అనేది నమ్మకంతో ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. ఒకరికి 2 మంత్స్ పాసిబుల్ అయితే ఒక్కొక్కరికి 5 మంత్స్ పాసిబుల్ అవుతుంది 10 లాక్స్ అనేది. కొంతమంది అబ్జర్వ్ చేయండి 2-3 క్రోర్స్ కూడా చాలా ఈజీగా తీసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే 50,000 కూడా అమ్మో 50,000 అంత ఎక్కువ ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫీలింగే వాళ్ళ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుంది. నమ్మకం ఉండాలి, అది నాకు ఖచ్చితంగా ఉంటుంది నా జీవితంలో అని ఒక ధైర్యం వాళ్ళ లోపల బిల్డ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా మనీ కనెక్షన్స్ ఉంటాయి, వాటితో పాటు భావాలు చర్యలు కూడా యాడ్ అవుతూ ఉండాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అడుగుతూ ఉన్నారు అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ గురించి కానివ్వండి, ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కానివ్వండి అడుగుతూ ఉన్నారు. సో ఎలా అండి అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? డెఫినెట్గా నాగరాజ్ గారు, విజువలైజేషన్ టెక్నిక్ చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, అలాంటి వాళ్ళ కోసము యూనివర్స్ కనెక్షన్ ఇంకా ఇది ఇంకా తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ 2 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు, 2 అవైలబుల్లో ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేరీ గారు. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక మేరీ గారిది ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్, అది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ థియరీస్ మీద, విజువలైజేషన్ టెక్నిక్స్ మీద కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించండి. అండ్ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.